కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు దాటిపోయినా వచ్చే భక్తులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. రోజుకి 60 నుంచి 80 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వరుడికి భక్తులు సమర్పించే కానుకలు సైతం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం 6 కోట్ల రూపాయల మార్కును దాటింది. కోవిడ్ కంటే ముందు అంటే 2018లో ఓసారి 6 కోట్ల రూపాయల రికార్డు ఆదాయం నమోదైంది. కోవిడ్ ఆపత్కాలంలో దాదాపు 83 రోజుల పాటు స్వామివారు భక్తులకు దూరం కాగా ఏకాంతంగా స్వామివారికి కైంకర్యాలను నిర్వహించారు అర్చకులు. ఇప్పుడు కోవిడ్ కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత ఆంక్షల మధ్య దర్శనాలను పునరుద్ధరించారు. ఇటీవల ఆంక్షల సడలింపు కూడా రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకోవడంతో తిరుమల శ్రీవారి హుండీ కూడా రికార్డు ఆదాయాన్ని సాధిస్తోంది. మార్చిలో 128.60 కోట్ల ఆదాయం హుండీ ద్వారా లభించగా ఏప్రిల్లో 127 కోట్ల రూపాయలు వచ్చింది. ఇప్పుడు వేసవి సెలవులైన మే, జూన్, జూలై మాసాల్లో భక్తుల సంఖ్య విపరీతంగా ఉండడంతో ఈసారి పరకామణి కొత్త రికార్డులను నమోదు చేస్తుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. Thank you.